మైలవరం నియోజకవర్గంలో రెండేళ్ల వ్యవధిలోనే 60% అభివృద్ధి పనులు నిర్వహించిన ఘనత శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్కి దక్కుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందాయని ఆయన తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. కొండపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా సాగుతోంది. 6వ వార్డు అభ్యర్థి పల్లపోతు బ్రహ్మజీ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మలివరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, పామరు శాసనసభ్యులు కైల అనిల్ కుమార్ బ్రహ్మాజీకి మద్దతుగా ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కొండపల్లి మెయిన్ బజార్, పోస్టాఫీస్ వీధి, మటన్ మార్కెట్ ప్రాంతాల్లో ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, దేవినేని ఉమా మంత్రిగా పనిచేసి కొండపల్లి ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కొండపల్లిలో తనకు ఓటు వేయలేదని అక్కసుతో పట్టించుకోలేదన్నారు. గత 2 ఏళ్ల వ్యవధిలో మైలవరం నియోజకవర్గంలో 31 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. 31 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచామని తెలిపారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి బ్రహ్మాజీ, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా మా సోదరులు వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వసంత కృష్ణ ప్రసాద్ గారు, అదేవిధంగా మా కైలయ్య అనిల్, పామర ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు కొండపల్లి 6వ వార్డు బ్రహ్మాజీ గెలుపు కోసం అని చెప్పిన ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా ఒక దిక్పాలనుడు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి కనీసం మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయని అసమర్థుడిగా 10 సంవత్సరాలు, ఇక్కడ 5 సంవత్సరం మంత్రిగా కూడా పనిచేశాడు. కానీ ఈరోజు మా కృష్ణప్రసాద్ గారు 2 సంవత్సరంలోనే దాదాపుగా 60-70% పైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కానివ్వండి, సంక్షేమ పథకాలు కూడా దాదాపు వీళ్ళు ప్రతి వాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా ముందుకెళ్ళడం జరిగింది. తప్పకుండా అఖండ మెజారిటీతో మా బ్రహ్మాజీ ఇక్కడ గెలుస్తాడని, అదేవిధంగా కొండపల్లి కూడా పూర్తిగా 100కి 100 రూపాయలు 100% కూడా విజయం సాధిస్తామని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే గతంలో దేవినేని ఉమా ఇక్కడ మంత్రిగా కూడా చేశాడు 5 ఏళ్లలో. చూస్తే మరి దారుణంగా అధ్వానంగా ఈ కొండపల్లిని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకని ఈరోజు కొండపల్లి ప్రజలందరూ కూడా మన వసంత కృష్ణప్రసాద్ గారిని గెలిపించారు. ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థుల్ని పూర్తిగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే దానికి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తుంటే కూడా మాకు అర్థమవుతుంది. వెల్లపల్లి శ్రీనివాస్ గారు, కైలా అనిల్ కుమార్ గారు, నేను కలిసి పల్లెపోతు బ్రహ్మాజీ గారికి ఇక్కడ 6వ వార్డులో కౌన్సిలర్గా గెలిపించాలని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది, తప్పకుండా గెలుస్తాడు. తెలుగుదేశం పార్టీకి వేసే ఓటు వృధా, ఎందుకంటే దానివల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. ఇబ్రహీంపట్నం కొండపల్లికి గడిచిన దశాబ్ద కాలంలో 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించని గత శాసనసభ్యుడు మంత్రి, నేను ఈ 2.5 సంవత్సరాల్లో 40 కోట్ల రూపాయల నిధులు కేటాయించి 31 కోట్ల రూపాయలు వినియోగించడం కూడా జరిగింది. 31 కిలోమీటర్లు డ్రైన్లు నిర్మించాం, అట్లాగే పెద్ద ఎత్తున రోడ్లు వేసాం, 99.9% లైట్లు వేసాం గ్రామంలో, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందజేసాం. అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆ రకంగా పెన్షన్లు 3600 మందికి ఇంటి పట్టాలు ఇచ్చాము. ఇబ్రహీంపట్నం కొండపల్లిలో గత ప్రభుత్వ హయాంలో పట్టుమని 150 ప్లాట్లు కూడా ఇవ్వకపోగా ఇచ్చిన ప్లాట్లు కూడా పట్టా ఉంటే దారి లేదు, దారి ఉంటే భూమి లేదు, ఒట్టి కాగితాలు ఇచ్చింది కొంతమందికి, పనికిరాని పట్టాలు చూపించింది కొంతమందికి, వాళ్ళందరికీ కూడా మళ్ళీ కొత్త లేఅవుట్లో మేము పట్టాలు ఇస్తూ ఉన్నాం. కాబట్టి పాడి గేదెని ఎంచుకుంటారా, ఒట్టిపోయిన దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి దున్నపోతుని కోరుకుంటారా అనేది ప్రజలే నిర్ణయించాలి. 10 ఏళ్ళు 5 ఏళ్ళు మంత్రిగా ఉండి కొండపల్లి వాసులు నా గుమ్మం తొక్కడానికి వీల్లేదని, 2014 ఎన్నికల్లో కేవలం 230 ఓట్లు మెజార్టీ అయితే తనకు వచ్చిందని, నా గుమ్మం తక్కువద్దని కొండపల్లి ప్రజల 4 సంవత్సరాలు తన ఇంట్లోకి కూడా అడుగుపెట్టిన వాళ్ళు అదే నేను ఉమామహేశ్వరరావు. ఈరోజు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. కొండపల్లి ప్రజలు గతాన్ని గుర్తు చేసుకోవాలని, అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాం. బ్రహ్మాజీని గెలిపించి అన్ని చోట్ల కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలి. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుండి వైబ్రెంట్ గుజరాత్ పేరుతో తీర్థయాత్ర, ప్రత్యేక పర్యాటక రైలు నడుపుతున్నట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలియజేశారు. 6 క్షేత్రాలతో పాటుగా 11 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందన్నారు. విజయవాడ నుంచి రైలు బయలుదేరుతుందంటూ స్పష్టం చేశారు.
रैल्वे स्टेशन आवरण ईआरसीटीसी कार्यालय में एर्पट्टी विलेकर सवेश प्रत्येक तीर्थयात्र रैल विवराल संस्था डिप्यूटी जनरल मेनेजर किशोर वेल्लू विजयवाड़ ना बैलदेरे गुजरात यात्रा रैल सोमनाथ द्वारका नागेश्वर बेट द्वारका अहमदाबाद स्टाट्यू आफ् यूनिटी प्रदेश सदर्शेला स्लीपर क्लास को 10,400 रूपये का एसी थ्री टैर को 17,330 रूपये निर्णयించినట్లు కోవిడ్ తర్వాత నిర్వహించిన ఉత్తర భారత యాత్ర మహాలయ యాత్రలకు పర్యాటకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం నిర్వహించే గుజరాత్ యాత్ర స్టాట్యూ ఆఫ్ యూనిటీ తో పాటు రెండు జ్యోతిర్లింగాల క్షేత్రాల సందర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ టి మురళీకృష్ణ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యాత్ర నిర్వహిస్తున్నామని ప్రత్యేక ఐసోలేషన్ కోచ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 5 ఏసీ 5 నాన్ ఏసీ బోగీలు ఉంటాయన్నారు. ఆసక్తిగల ప్రయాణికులు www.irctc.tourism.com ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం యాత్ర వివరాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. పర్యాటక ప్రాంతాల్లో సందర్శించేటువంటి పిల్గ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్స్ మేము ఆల్్రెడీ ప్రమోట్ చేసి ఉన్నాం. సో మీ అందరి సహకారం తోటి మేము 2 పిల్గ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్స్ చాలా సక్సెస్ఫుల్ గా నడిపిన్నాం. ఒకటి ఉత్తర భారత యాత్ర, మరి ఒకటి మహాలయ పిండిదాన్. ఈ 2 టూరిస్ట్ ట్రైన్స్ చాలా సక్సెస్ఫుల్ గా నడిపిన్నాం. ఈ రోజున మేము ఈ నెల 28వ తారీఖున మధ్యాహ్నం బయలుదేరేటువంటి వైబ్రెంట్ గుజరాత్ పిల్గ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ఇది మేము 28వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 10 నైట్స్ 11 డేస్ టూర్ అండి ఇది. దీంట్లోని 5 ఏసీ కోచ్లు, 5 నాన్ ఏసీ కోచ్లు, ఒక ప్యాంట్రీ కారు. సో దీంతో మా సిబ్బంది అంతా ఉంటారండి. మేము అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ఈ వైబ్రెంట్ గుజరాత్ ప్యాకేజ్ టూర్ మేము నడుపుతున్నాం. ఇది 10 నైట్స్ 11 డేస్ టూర్. దీంట్లోని సోమనాథ్, ద్వారకా, బెట్ ద్వారకా, నాగేశ్వర్, అహ్మదాబాద్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, కెవాడియా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మేము ఈ ప్యాకేజ్ టూర్స్ నడపడం జరుగుతుంది. రెండు ముందు ఏదైతే ఆల్రెడీ చెప్పినానో ముందు 2 ప్యాకేజీలు కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిపాం. ఒక్క కోవిడ్ కేసు అంటూ కూడా లేకుండా మేము చాలా జాగ్రత్తలు వహిస్తూ వాళ్ళందరూ కూడా గుడ్ ఫీడ్బ్యాక్తో మేము తీసుకురావడం జరిగిందండి. irctctourism.com దీన్ని విజిట్ చేసుకోండి, మీరు బుక్ చేసుకోవచ్చు. లేదంటే మా ఇక్కడ విజయవాడలోనే ఈ ఆఫీస్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ విజయవాడ నుంచి బయలుదేరుతుంది. విజయవాడ నుంచి ఈ ట్రైన్ స్పెషల్గా మన కోసమని విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి అనుకువగా ఉండేదానికి విజయవాడ నుంచి ఈ ట్రైన్ని మనకి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ట్రైన్ రేణుగుంట, సికింద్రాబాద్ లేకపోతే అటు ఒరిస్సా నుంచి అటు నుంచి బయలుదేరేవి తర్వాత విజయవాడ నుంచి పెట్టారు కిషోర్ గారు, మా జీజీఎం గారు, వీళ్ళందరూ కృషి వల్ల. సో ఈ సదుపాయాన్ని మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ దీన్ని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. రెండోది, ఇది కోవిడ్ ప్రోటోకాల్ అంటే లాస్ట్ మా ఉత్తర భారత యాత్రను పిండ ప్రధాన యాత్ర 2 ట్రైన్స్ ఆఫ్టర్ కోవిడ్ మేము పంపించడం జరిగింది. లాస్ట్ మంత్ అవి 2 ట్రైన్స్ సక్సెస్ఫుల్గా 650 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రైన్లో వెళ్ళారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, కోవిడ్ ప్రాబ్లం లేకుండా చక్కగా అందరూ సేఫ్గా తిరిగి వచ్చారు. అందరూ ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమంటే దాడులకు దిగుతారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రజలకు ఉపశమనం చేయాలని కోరితే రాద్ధాంతం చేస్తారా అంటూ నిలదీశారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమని బీజేపీ తరపున అడుగుతుంటే వైసీపీ మంత్రులు, నాయకులు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రాలన్నీ పెట్రోలు ధరలు తగ్గిస్తుంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం మొండిగా వాదిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ధరలు తగ్గించాలని కోరితే మంత్రులు ఇష్టానుసారంగా బూతులు తిట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ధరలు తగ్గించి ఉపశమనం కలిగించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించదని నిలదీశారు.
25 రూపాయలు ఉండే చీప్ లిక్కర్ను 250 రూపాయలకు అమ్ముతున్నారని వీర్రాజు ఆరోపించారు. చీప్ లిక్కర్ రేట్ల దోపిడీపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలతో సహా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీ ఎవరికీ తోక పార్టీ కాదని అన్నారు. జనసేనతో తప్ప ఎవరితోనూ పొత్తు అవసరం లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలకి సహాయం చేయడం కోసమే పెట్రోల్ రేట్లు పెంచుతున్నాం. అది వేరియస్ రీజన్స్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్ఆర్జీఎస్ కావచ్చు, రైతులు భరోసా కావచ్చు, రైతులకు ఇచ్చేదానికి కావచ్చు. 50,000 కోట్లు ఇస్తున్నాం ఎన్ఆర్జీఎస్కి రాష్ట్రానికి. ఎడ్యుకేషన్కి 10,000 కోట్లు ఇస్తున్నాం, హెల్త్కి 10,000 కోట్లు ఇస్తున్నాం. దేశంలో ఈవేళ ఎక్కడ చైనా కాలు మోపని స్థితిలో, చైనా కాలు మోపని స్థితిలో భారతదేశంలో 15,000 కిలోమీటర్ల చైనా కాలు మోపని స్థితిలో 15,000 కిలోమీటర్లు బోర్డర్కి సెక్యూరిటీని ఏర్పాటు చేశాం. అనేక రకాల కొత్త వెపన్స్ని మేము తయారు చేశాం. ఈవేళ ప్రపంచ దేశాల్లో భారతదేశం చైనా మాట్లాడే స్థితిలో లేదు. పాకిస్తాన్ వణుకుతుంది ఈవేళ. ఇది ఎవరి మూలంగా జరుగుతుంది? ప్రజలు మోడీ ప్రభుత్వానికి ఇచ్చే సహాయం మూలంగా జరుగుతుంది. దేశం ఈవేళ ఒక సమర్థవంతమైన అగ్రగామి రాజ్యంగా తీర్చిదిద్దబడింది. దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేస్తుంటే మమ్మల్ని పెట్రోల్ పోసి తగలబెడతారా? 600,000 మంది కార్మికులను అవుట్ సోర్సింగ్ని పర్మినెంట్ చేస్తున్నారు. కార్పొరేషన్ అయితే మిమ్మల్ని తగలబెట్టారా? మీరు చేయాలి కదా, ఇలాంటి 50 చెప్పారు, 50 మీరు చేయలేదు కదా, మిమ్మల్ని తగలబెట్టారా అని అడుగుతున్నా. కేంద్రంలో రాష్ట్రంలో కూడా బీజేపీని ప్రజలే పెట్రోల్ డీజిల్ పోసి తగలబెడతారని మంత్రి కొడాలి నాని అన్నారు. కేంద్రం పన్నులు వసూలు చేస్తూ రాష్ట్రంలోని ప్రభుత్వాలను పన్నులను తగ్గించుకోవాలని చెప్పడం సరైంది కాదని అన్నారు. కేంద్రం ఆడుతున్న దొంగ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని వారే బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వెన్నుపోటుదారుణ్ణి, ఈ నీచుణ్ణి పెట్రోల్ డీజిల్ పోసి 2019 ఎన్నికల్లో తగలబెట్టారు ఈ దుర్మార్గుణ్ణి చంద్రబాబు నాయుడిని. 2019 ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, బై ఎలక్షన్లో తిరుపతి పార్లమెంటు కావచ్చు, బద్వేల అసెంబ్లీ కావచ్చు, ప్రతి ఎన్నికల్లోనూ ఈ దుర్మార్గుణ్ణి పెట్రోల్ డీజిల్ పోసి తగలబెడతానే ఉన్నారు. ఈరోజు మళ్ళీ కొత్తగా 12 చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పటానికి ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయటానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేవు, ప్రతిపక్షాలకు ఏమీ లేవు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి డీజిల్ పెట్రోల్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించాలని ఈ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ వెదవి చంద్రబాబు నాయుడు పెట్రోల్ బంకుల దగ్గర, డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశానని చెబుతాడు ఈ వెదవ. డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ము ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు. అప్పుడు చేసావు కదా జంతర్ మంతర్ దగ్గర నల్ల షర్ట్ వేసుకుని ఏదో ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం దెబ్బతిందే నీకు నీ పార్టీకి అని చెప్పి ఇప్పుడు వెళ్ళు నల్ల షర్ట్ వేసుకుని వెళ్ళి అక్కడ చేయి ఢిల్లీలో. పనికిరాయని పెట్టేటి వెదవ నువ్వు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఇష్యూలను టేకప్ చేసి నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి మళ్ళీ తగలబెడతాకు సిద్ధంగా ఉన్నారు. నీ కుప్పంలో, నీ నియోజకవర్గంలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నీ ప్రజలు నీ పార్టీని నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి కుప్పంలో కూడా తగలబెడతారు. నువ్వు చేసేటువంటి లుచ్చా పనులకి, నువ్వు ఒక లుచ్చాగాడు అని చెప్పి, నువ్వు ఒక పనికిరాని దద్దమ్మవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి
వాళ్ళ గురించి మాట్లాడక కేసులకు భయపడి దొంగలాగా ఇక్కడెక్కడ తిరుగుతున్నా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మోడీ గారు ఆయన చేయకుండా ఆయనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను తగ్గించమని కేంద్ర ప్రభుత్వంలో దోచుకున్నటువంటి డబ్బుని ఈ ట్యాక్సుల రూపంలో ఆయన అధికారంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి పంచిపెడుతూ మమ్మల్ని ట్యాక్సులు తగ్గించుకోమంటే మాకెవడు కదా. బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ 1% or 2% తగ్గించుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు పోయేటువంటి 3-4 వేల కోట్ల రూపాయలని వేరే రూపంలో మోడీ గారు ఇస్తున్నాడు. ఈయన దోచుకున్నటువంటి డబ్బుని ట్యాక్స్ రూపంలో దోచుకున్న డబ్బుల్ని వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్నాడు. ఇచ్చి మమ్మల్ని తగ్గించమంటాడు. ఇప్పుడు బీజేపీకి అధికారంలో లేనటువంటి రాష్ట్రాలు మాకెవడిస్తాడు? మాకెవడు కదా, మాకు కొడుస్తాడని అడగండి మోడీ గారిని. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డీజిల్ మీద పెట్రోల్ మీద దోచుకున్నటువంటి డబ్బులో వేరే రూపాల్లో వాళ్ళకి ఇస్తున్నటువంటి విధంగా మాకు మోడీ గారు ఇస్తాడని అడగండి. మాకు 1% తగ్గిస్తే 1000 కోట్లు పోద్ది. బీజేపీ రాష్ట్రాల్లో కూడా అంతే పోద్ది. వాళ్ళకి వేరే రూపంలో ఇస్తున్నాడు కదా, మాకడి ఇస్తాడని అడగండి. ఇవన్నీ దొంగ నాటకాలు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు. ఈ ప్రజలకేమీ తెలియదు, వాళ్ళు అమాయకులని వీళ్ళు అనుకుంటున్నారు. ప్రజలు కేంద్రంలో రాష్ట్రంలో కూడా రెండు బీజేపీని పెట్రోల్ డీజిల్ పోల్చి రేపు రాబోయే ఎన్నికల్లో తగలబెడతారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తుంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం తగ్గించడం కుదరదని కరాఖండిగా చెప్పడం తగదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ఈ విధంగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పాదయాత్రలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కన్నా ఎక్కువ ధరలకు పెట్రోల్ అమ్ముకుంటూ ప్రజలను మోసగిస్తున్నారంటూ మండిపడ్డారు. పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో అలంకార్ సెంటర్ వద్ద ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బోండా ఉమా మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తుంటే ఈ అసమర్థ వైసీపీ మాత్రం మేం తగ్గించలేమని ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వాలు ఎంతో కాలం నిల్వలేవన్నారు. ఒక చేత్తో సంక్షేమ పథకాలు ఇస్తూ మరో చేత్తో ధరలు పెంచి రెండింతలు లాక్డౌన్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్ల కాలంలో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందన్నారు. గ్యాస్, కరెంట్, నిత్యావసరాల ధరలు ఇలా ప్రతీదీ పెంచుకుంటూ పోతుంటే పేదలు ఎలా బతకాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, మళ్లీ చంద్రబాబుకు పట్టం కట్టేందుకు వేచి చూస్తున్నారన్నారు. అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ, కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పెంచినటువంటి వ్యాట్ ట్యాక్సుల వల్ల దాదాపు 40 రూపాయల వరకు ట్యాక్సులు ఒక లీటర్కి పడటం వల్ల పెట్రోల్ 113 రూపాయలు అమ్ముతూ ఉన్నారు, డీజిల్ 105 రూపాయలు 106 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా నేను అధికారంలోకి వస్తే పెట్రోలు డీజిల్ 20 రూపాయల పైన తగ్గిస్తానని ఆ రోజు మాట్లాడాడు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. మీరు చెప్పలేదా? మా దగ్గర వీడియో క్లిప్లు ఉన్నాయి, చూపించమంటారా? ఆ రోజు పెట్రోలు డీజిలు తగ్గిస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ భారతదేశంలో అత్యంత ఎక్కువ అమ్ముతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా ఎందుకు నిలిపాడు? ఇది నీ వైఫల్యం కాదా? నీ చేతకాంతనం కాదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నటువంటి ధరలు భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముతున్న ధరల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందంటే ఇది జగన్మోహన్ రెడ్డి చేతకాంతనం కాదా? జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వైఫల్యం కాదా? కాబట్టి ఇవాళ పెట్రోలు డీజిలు ధరలు పెంచడం వల్ల ఏదో కార్లోళ్ళు, ఆటోలోళ్ళు, టూ వీలర్స్ మీదే పడలా ఈ భారం.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.